వరంగల్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారదాదేవి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేశామని చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు పారిశుద్ధ్య సిబ్బందిని పాల్గొంటారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వరంగల్ పట్టణంలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కలెక్టర్ సత్య శారదాదేవి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. మనతో కలెక్టర్ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఇక్కడ మనకి సంబంధించినంత వరకు క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి స్విమ్మర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ దెన్ వేసేదానికి జీడబ్ల్యూఎంసీ స్టాఫ్, మనకి హెల్పర్స్ సహాయంగా ఉన్నారు. ప్లస్ అదర్వైజ్ రెవెన్యూ, పోలీస్ అండ్ అదర్ క్రిటికల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ టీమ్స్ లాగా అవైలబుల్ ఉన్నారు. ఎలాంటి ఇష్యూస్, ఏజ్, ఎలాంటి సిటిజన్కి వచ్చినా అడ్రస్ చేసేదానికి ఉన్నాం మనం ఇక్కడ. మేడం, ఇక్కడ ఎన్ని విగ్రహాల వరకు ఇక్కడ నిమగ్నం జరిగే అవకాశం ఉందంటారు? ఈ సంవత్సరం వాళ్ళు చెప్పేదాని ప్రకారము 1500 పైననే ఉంటుంది. మోస్ట్లీ 2000 దాకా ఉండే అవకాశం ఉంది. మేడం, ఇక్కడ ఈ నిమజ్జనం రేపటి వరకు కొనసాగుతుందా, ఏ టైం వరకు? అంటే అది మన సిటిజన్స్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు ప్రొసెషన్స్ ఫాస్ట్గా తీసుకొస్తే మనం ఇమీడియట్గా ఇక్కడ వేసేదానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. స్లో ప్రొసెషన్ ఉంటే కనుక మనకి రేపు మార్నింగ్ వరకు కూడా డ్యూటీస్ అయితే అందరికీ ఉన్నాయి రేపు మార్నింగ్ వరకు. సో వీఆర్ అవైలబుల్, ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేసేదానికి మనం ఏర్పాట్లు చేస్తాం. వరంగల్ వ్యాప్తంగా నిమగ్న కార్యక్రమాల్లో అన్ని అధికారులు, అన్ని సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉందని, నిమగ్న ఏర్పాట్లు అయితే సజావుగా సాగే విధంగా కలెక్టర్ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్, స్వతంత్ర టీవీ, వరంగల్.